సుమంత్రి చేసి అసలు అరువు లే కదండి, జగన్మోహన్ రెడ్డి అండి. ఏం చేద్దంటే ఆయన కేసులు కాపాడుకోవడానికి అసలు అవినీతి పరుడు ఆయన, కోటేయడమే తప్పు, ఒకటి విశేషం ఎలా అని చేత ఈవేళ ఆయన చట్ట ప్రకారంగా పరిపాలించడం, చట్టాలు పద్ధతులు తెలదో, ఎప్పుడు కూడా ఎగనిట్టు వాళ్ళు ఎలా కొట్టాలా, ఎలా కొట్టించారా, ఎలా చంపించారా, ఏ ఇల్లు పోడాలా, మొత్తం జనాలు బెదిరించి దౌత్యం చేసి మొత్తం రాటం దోచి తింటున్నాడు తప్ప ఈ ఆ రాటాన్ని ఎవరే చేసి పని ఏమి జనాలు పెడితే వెళ్దాం. అదే జగన్మోహన్ రెడ్డి అన్న వాడు ముఖ్యమంత్రి అరు అల్లుడే కదా, ఇచ్చేదా చంద్రబాబు నాయుడు సీనియారిటీ అక్కడ, ఏం సీనియారిటీ అక్కడ, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎవరి హయాంలో మంచిగా అభివృద్ధి జరిగింది? అభివృద్ధే కాదు, ఏ పనులైనా సరే చంద్రబాబు నాయుడే. అసలు రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి, అంత సొంతానికి ఇవాళ మన దేశంలో నేను నేను డబ్బు సంపాదించుకోవాలి అంతే, కానీ మన దేశంలో నేను అప్పులు ఇచ్చాను మన మన ఈ రాష్ట్రానికి. అని చేత అవినీతి పరుడు తప్ప ఎదటోళ్ళు మాత్రం ఎప్పుడు ఎగనిట్టోళ్ళు మాత్రం తొక్కేయడానికి, కొట్టేయడానికి, చంపేయడానికే. ఇంకా ఆయన పంతదంతా అంతేకాదు తప్ప రాష్ట్రాన్ని మంచి పని చేయడానికి ముఖ్యమంత్రి వాదే లేదే, ఆయన ముఖ్యమంత్రి అరుడే కాదు. మళ్ళీ రేపు 2024 మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎందుకు పరిస్థితి? ఇంకా రాష్ట్రం పోవడం ఇటు పోవాలి, జనాలు ఉండరు, ఊళ్ళో తింటాను ఉండరు, భయపడి పోవడం ఇంకా అమ్మేస్తాడు కదా, కొనేస్తాడు, చంపేస్తాడు. పోలీసులు అందరినీ పాలకొప్పుడు కింద చూసి ఉంటాడు, చంపేస్తాడు జనాలు. ఆ చేత ముందు అవినీతి పరుడు ఓటేడు తప్ప ఎలా ఓషుటి ఓషుటంటే చేయను అలాగే. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఎవరు చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్లో నాయకుడు. అని చేత ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న కట్టి గడపడా రాష్ట్రంలో జనాలు ఉండరు ఇంకా. ఓకే, ఇటు పోవా.